ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ప్రజలకి ఈ వరదల్లో అతలాకుతమైనటువంటి ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంబడే సమీక్ష నిర్వహించి ఏ జిల్లాలో ఏ మేరకు పంటలు మునిగిపోయినాయి, ఎన్ని ఇండ్లు నీళ్ళల్లో మునిగిపోయినాయి, ఎన్ని కుటుంబాలు నీళ్ళల్లో ఇలా మొత్తం కొట్టుకుపోయినాయి, ఆ కుటుంబం ఆ ఇళ్లలో ఉన్నటువంటి అన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు, ఎంతోమంది చనిపోయినటువంటి వాళ్ళు 14 మంది చనిపోయినట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం, మరి ఆ 14 మంది ఏ కుటుంబాలైతే వారిని పోగొట్టుకున్నారో ఆ కుటుంబాలకు ఇమ్మీడియట్గా నష్టపరిహారం అందించి వారిని ఆదుకుంటామనేటువంటి భరోసాని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇంకా గల్లంతై ఇప్పటిదాకా ఇంకా దొరకలేదో వారి గురించి ఎంబడే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వారిని కాపాడాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కానీ ఎన్నో మాటలు చెప్పిండ్రు తండ్రి కొడుకులు, చెరువులు కబ్జాకు గురైనాయి, ఎన్నో ఇవి గురైనాయి, అవి గురైనాయి, మొత్తం తీసేస్తాం, అట్ట చేస్తాం, హైదరాబాద్ నగరాన్ని అట్లా డల్లాస్ చేస్తామని కానీ కల్లాస్ చేసిండు. డల్లాస్ ఎక్కడ ఉందో కానీ కల్లాస్ చేసిండు. అడ్డగోలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కబ్జాలు, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద అన్లిమిటెడ్ ఫ్లోర్స్ కడుతున్నటువంటి భవనాలు, ఎక్కడ ఏ భవనాలు వచ్చినా భవనాల్లో వీళ్లకు ఆ భవనాల్లో వీళ్ళందరూ భాగస్వాములు. హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా ఒక పెద్ద బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ వస్తూ ఉంది, పెద్ద ఎత్తున ఏమంటారు అన్ని ఎన్నో ఫ్లోర్స్ నిర్మాణాలు, 100 ఫ్లోర్స్ కూడా నిర్మాణాలు చేసేటటువంటి భవనాలు, అన్లిమిటెడ్ ఫ్లోర్స్ కట్టడానికి మన రాష్ట్ర మన హైదరాబాద్లో వచ్చినటువంటి పర్మిషన్లు, ఎక్కడ చూసినా ఏ యొక్క బిల్డింగ్ని ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ కడితే అన్ని ఫ్లోర్ల బిల్డింగ్లో వీళ్ళ భాగస్వామ్యం లేని ఆ బిల్డింగ్లు ఎక్కడ కట్టలేరు. ఎక్కడ పడితే అక్కడ టౌన్ ఈరోజు హైదరాబాద్ నగరంలో పర్మిషన్లు ఇచ్చి అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి హైదరాబాద్ నగరాన్ని కూడా నీటెంబుంచేటటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిండ్రు బీఆర్ఎస్ నాయకులు తండ్రి కొడుకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇండ్లు కూలిపోయినాయి, ఎంతమంది నిరాశ్రయులైనరు, ఎంతమంది ఈరోజు ఇల్లు లేకుండా రోడ్డు మీద పడ్డారు, ఇవన్నీ వివరాలు ఇమీడియట్గా జిల్లా కలెక్టర్లను ఆదేశించి ఇది పెద్దగా వర్షాలు పడుతున్న చోటే కాకుండా వర్షాలు భారీ వర్షాలు లేని చోట కూడా కంటిన్యూ రెయిన్స్ వల్ల కూడా అనేక చోట్ల ఇండ్లు కూలినటువంటి ప్రమాదం ఉన్నది, ఇల్లు కూలినటువంటి ప్రమాదం ఉన్నది, పడిపోయినటువంటి ప్రమాదం ఉన్నది. అటువంటి వాటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఇండ్లు కూలిపోయినాయి, కూలిపోయేది అంటే సగం కూలిపోయిన ఇండ్లు కానీ లేదా కొంత కూలిపోయిన ఇండ్లు కానీ అటువంటివి కూడా ఏమున్నాయి మొత్తం తీసుకొచ్చి ఆ యొక్క లిస్టును మొత్తం కూడా జిల్లా వారీగా తీసుకురావాల్సి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, సేకరించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రోడ్ల సంగతి అయితే చెప్పేటటువంటి పరిస్థితే లేదు రాష్ట్రంలో. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నం. మీరు ఎక్కడ పోయినా గ్రామాలకు పోతే ఎక్కడ కూడా గత 9.5 సంవత్సరాలుగా కొత్త రోడ్లు వేసినటువంటి పాపాన పోలే, ఎక్కడెక్కడ అక్కడక్కడ ఈ టీఆర్ఎస్ నాయ వాళ్ళ యొక్క మంత్రులు ఉన్న చోట ఆడొక్క రోడ్ ఈడొక్క రోడ్ వేసుకున్నారేమో తప్ప అనేక నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా రోడ్లు వేసినటువంటి పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. గత 9.5 సంవత్సరాల నుంచి అంతకుముందు వేసిన రోడ్లకు కూడా మరమ్మతులు, ఎక్కడైనా గుంతలు పడితే కూడా మరమ్మతులు లేనటువంటి దుస్థితి. ఈరోజు ఈ వర్షాలకు ఇంతకుముందే ఆ రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ వర్షాలకు పూర్తిగా రోడ్డు వ్యవస్థ పూర్తిగా
కంప్లీట్ గా అసలు నాశనమైపోయినటువంటి పరిస్థితిని మనం ఏ ఊర్లోకి వెళ్ళినా అసలు రోడ్ల మీద ప్రయాణం చేసేట మెయిన్ రోడ్ల మీదనే ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల రోడ్ల సంగతి ఇంకా చెప్పడానికే వీలు లేదు. మెయిన్ రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితే గుంతలు పడితే గుంతలు ఒక్కొక్క గుంత 3 ఫీట్లు 2 ఫీట్లు 4 ఫీట్ల గుంతలు ఉంటే కూడా వాటిని పూడ్చినటువంటి పాపాన పోలేదు రాష్ట్ర ప్రభుత్వం, వాటిని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే అక్కడ టూత్ పాలిష్ లాగా ఆయన ఆయన పోయే మార్గంలో అప్పటికప్పుడు డాంబర్ వేసేసి రోడ్డు చూపించి అంతా అంతా ఇట్లా అంతా బాగుంది అంతా బాగుంది అనేటటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ములుగు జిల్లాలో ఇప్పుడే వస్తున్నటువంటి సమాచారం ప్రకారం జంపన్న బావు దగ్గర వరద ఉధృతికి కొండాయి గ్రామంలో గల్లంతన 8 మంది మృతదేహాలు లభ్యమైనాయని. ఇది చాలా దారుణం. అసలు ఆ వరద ఫ్లోస్ చూసినా మోరంజపల్లి నిన్న భూపాలపల్లి నియోజకవర్గంలో మోరంజపల్లి గ్రామంలో అసలు కంప్లీట్గా మీడియాల ద్వారా చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితిని అక్కడ చూసినాం. మోరంజపల్లి మునిగిపోవడం కానీ అదేవిధంగా అనేక గ్రామాలు నీట మునిగిపోయినాయి. ఇటువంటి వర్షాలు ఎన్నో సంవత్సరాల కిందట తప్ప ఇటువంటి వర్షాలు ఆ ప్రాంతాలు చూడలేదనేది మనం చూస్తున్నటువంటి వార్తల్లో చాలా అసలు కిషన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందే మాట్లాడి కేంద్ర ప్రభుత్వం సహాయంతో హోంమంత్రితో మాట్లాడి అక్కడి నుంచి కూడా సహాయాన్ని కోరినట్టు అక్కడి నుంచి కూడా హెలికాప్టర్లని ఆర్మీని అంటే ఎస్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని కూడా రప్పిస్తున్నటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఓ పక్క ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో వరదలు వచ్చి ఒక పక్క ప్రజలందరూ కొట్టుమిట్టాడుతుంటే రైతులందరూ లబోదీబోం అంటుంటే బాబా మర్దులేమో రేపు తెలంగాణ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ల గురించి కసరత్తు చేస్తున్నారు, ఎన్నికల కసరత్తు. అది పత్రికలో వచ్చిన వార్తలు. ఓ పక్క పెద్ద ఎత్తున ఈ వరదల్లో మునిగినటువంటి ఇళ్లలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ లబోదీపం అంటుంటే బయటికి రాలేక వాగులు వంకలు పారుతుంటే బస్సులో పక్క కారులో పక్క మునిగి తేలుతుంటే వీళ్ళేమో ఎన్నికల్లో మునిగి తేలుతున్నారు. రేపు వచ్చే ఎన్నికల గురించి ఆలోచన, ఏం పథకాలు పెట్టాలి, జనానికి గవర్నమెంట్ డబ్బు ఏమి ఇవ్వాలి, ఎట్లా కొనుక్కోవాలి, ఓట్లు కొనుక్కునే కార్యక్రమం పక్కన పెట్టి కష్టాల్లో ఉన్నటువంటి వీరిని అందరినీ కూడా ఈరోజు ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా ఆదుకోవాలి, మానవత కోణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలా? ఎన్నికలు ఇంకా 4-5 నెలలు ఉన్నాయి, అప్పుడు ఎన్నికలప్పుడు మీరు ఎన్నికల గురించి ఆలోచిద్దురు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు రైతాంగాన్ని ఇండ్లు కూలిపోయి రోడ్డున పడినటువంటి కుటుంబాలను దాదాపు 40,000 కుటుంబాలు ఎలా రోడ్డున పడినాయి. అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారు పర్యటించాలి, ప్రతి జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించాలి. బస్సు కొనుక్కున్నారు ఎందుకోసం? ఆ బస్సు ప్రజల కోసం పనికిరానటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం పర్యటించనియకుంటే ఎందుకోసం కొన్నట్టు మీరు ఆ బస్సు? ఎన్నికల కోసం కొన్నారా? ఎన్నికల ప్రచారం చేయడానికి కొన్నారా? హెలికాప్టర్లు కొంటారు, ఫ్లై ఏరోప్లేన్లు కొంటారు, బస్సు కొన్నారు, నేల మీద తేనే తిరిగారు. ఈరోజు బస్సులో మీరు ఆ బస్సు తీసుకొని ఈ అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరే పరిశీలించండి ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. పోయాడు జిల్లా కలెక్టర్తో సమావేశం పెట్టుకోండి, హైదరాబాద్లోనే పిలిపించుకొని సమావేశాలు కాదు, ఆ జిల్లాకి వెళ్ళండి. ఆ జిల్లాకి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్తో అక్కడే ఒక సమావేశాన్ని నిర్వహిస్తే
akarnya mir matlar te, akarnya itu mana jillah malah gula wakah thairiamu, wakah atma thairiamu, entah ko sarwaswang kholupai nama malah gula, wakah manoh thairiamane dosstundi, ini rasa mukimandi entuh ko samun natu miru, ini rasa ni kapal ada entuh ko samun natu miru, kastala lekapote, kastala thori nilawa kapote, mir entuh ko samun natu mukimandi ka. Mundu malah berasa kalpin salah rasa mukimandi nje pinjani sandar bangga demand yes tau na. Adem itu yang Bharatiya Janata Party karya kerja lantar gula, ayah jillah lalu 120, Bharatiya Janata Party karya kerja lalu naikulu lantar gula, akar 120, orang ikhara itu nasibnya 120, kutumbalak, ayah pranta lalu nasibnya 120, ikhara ikhara elan itu sahakara ausra munna, mana karya kerja lantar gula sahaya menjadikan ki sahaya kaburundalga yerpadi. Mari field log kelihatan sendiri guys, sandra bunyain yang kor tau na. Mereka prabu tuan lah orang tuan tuan lah, mereka bahagia ingat, ceri kengga orang tadi. Mana bata konang lo, mana batu anto, parti lah kati tengga, prati okar gula itu bunyain samai allo, tole nirbandan ke mundu koster. Parti lah tu samandam leh ni malu. Entah mana itu bunyain, sengat orang jadi na pru, entah mana sahaya ceri jalan ke mundu koster. Dari swagatin jalan sendiri boy. Adukora mande, sikgu malah telaman jepi sanjara mande intelejestau nama.